తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలు ఇవాళ కేంద్ర బృందం పర్యటించనుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారుడు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో వహించనున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్తో పాటు కేంద్రం ఆర్థిక, వ్యవసాయ, రోడ్డు గ్రామీణాభివృద్ధి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాఖలకు చెందిన అధికారులు ఉండనున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో ఆ బృందం పర్యటించనుంది. తొలుత ఇవాళ ఉదయం సచివాలయంలో సీఎస్తో భేటీ కానుంది. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను బృందం తిలకించనుంది. ఖమ్మం, మహబూబాబాద్, కోదాళ్లలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు అధికారులతో చర్చించనున్నారు.